రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా అద్వాన్నంగా ప్రజల్ని చలానాల పేరుతో నిలువుదోపిడి చేస్తా ఉంది. ఒకవైపు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, కరోనా నిబంధనలు ఉల్లంఘించారని, హెల్మెట్ లేదని, లైసెన్స్ లేదని రకరకాల పేర్లతో ప్రజల్ని దారిదోపిడి. అంటే నిజంగా పోలీస్ విధి విధానాలు ఏంటి? పోలీసులు దేనిని ప్రజల నుంచి వాళ్ళకు ఇచ్చేటువంటి డైరెక్షన్ కానీ నిర్దాంతరంగా వసూలు చేసేటువంటి అవకాశం? రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయానా పోలీసులకు ఏమైనా ప్రజల నుంచి వసూలు చేసి ఈ ప్రభుత్వాన్ని నడపడానికి సహకరించండి అని చెప్పి చట్టబద్ధంగా పోలీసుల చేత ప్రజల నుంచి వసూలు చేసేటువంటి అజెండా ఏమైనా దాగి ఉందా అని చెప్పి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గ్రామాల నుంచి కావచ్చు, పట్టణాల నుంచి కావచ్చు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళేటువంటి వారి నుంచి కూడా చివరికి మెడిసిన్ తీసుకునేటువంటి డబ్బులను కూడా పోలీసులు వసూలు చేసుకొని పంపేటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా. అనంతపూర్ మొదలుకొని శ్రీకాకుళం వరకు ఇలాంటి వసూళ్ల పర్వం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు, డీజీపీ గారు, వీటి పట్ల నిజంగా ప్రజలకి మీరు ఎక్కడైనా ఈరోజు జనాభాని దృష్టిలో పెట్టుకొని, వాహనాలను దృష్టిలో పెట్టుకొని రహదారులను విస్తరించారా? లేదా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని పెంచారా? ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్కు సంబంధించి అవగాహన కల్పించారా? ఈరోజు అనేక మంది చదువుకున్నటువంటి వారితో మొదలుకొని చదువు రానటువంటి వారికి కూడా వాహనాలు నడిపేటువంటి పరిస్థితి ఉంది. వారికి డ్రైవింగ్ లైసెన్స్ యొక్క విశేషం కానీ, లేదా హెల్మెట్ వల్ల ప్రాణాపాయం తప్పుతుంది అనేటువంటి విషయం కానీ, లేదా స్పీడ్ లిమిట్స్ కానీ, లైసెన్స్ విధానం మొదలుకొని ఒక డ్రైవర్గా వాహనాన్ని ఎలా నడపాలో వాటిపైన ఎక్కడైనా మీరు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించారా? కేవలం వసూలు చేసుకోవడానికి పోలీసులంటే భయపడి పారిపోయేటువంటి పరిస్థితిలో అనేక మంది సెల్ఫ్గా యాక్సిడెంట్లకు గురై, ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక విషయాలు ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నటువంటి వ్యవస్థను కూడా మేము చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజల సంక్షేమం కోసం ఉన్నారా? ప్రజల్ని దోపిడీ చేయడానికి ఉన్నారా? ప్రజల్ని ఈరోజు అన్ని విధాల భయపెట్టేటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుడుతున్నారా? ఇప్పటికైనా రాష్ట్రంలో పోలీస్ అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, అనేక కార్యక్రమాలు మీరు తీసుకొచ్చారు, కానీ అన్నీ తీసుకొచ్చిన పోలీస్ అంటే భయపడి పారిపోయి ప్రమాదాలు తెచ్చేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మీరు ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి లైసెన్స్ విధానాన్ని, డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని, వెహికల్కి సంబంధించినటువంటి పొల్యూషన్ సర్టిఫికేట్ మొదలుకొని అనేక అంశాలపైన పోలీసు విధుల్లో లేనటువంటి విధుల్ని మీరు నిర్వర్తించే విధంగా బలవంతమైనటువంటి వసూళ్ళకి శ్రీకారం చుడుతూ ఉన్నారు. దానికి పులి స్టాప్ పెట్టి మొదట ప్రజల్లో ఒక మంచి అవగాహన కార్యక్రమం నిర్వహించి దేనివల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలియజేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి ఈ అక్రమ వసూళ్ల నుంచి. ఈరోజు గతంలో గంధపు చెక్కల వీరప్పన్ ఏ విధంగా దారిదోపిడీకి మార్గాన్ని ఎన్నుకున్నాడో, మీరు ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల్ని ఆ విధంగా దోచుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల పోలీసులకు కూడా ప్రజలకి పోలీసుల మీద ఒక అపనమ్మకం, వారు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఈరోజు ప్రజల్లో తక్కువ చూసేటువంటి పరిస్థితి ఉంది. నిరంతరం శాంతి భద్రతల కోసం పనిచేసేటువంటి పోలీస్ వ్యవస్థను ఇలా ప్రజల్లో బదనాం చేయొద్దని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది.